వీరికి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. మరియు వసతి రాష్ట్ర స్థాయి పోటీలు మనం జగించాలో ఇది ఏర్పాటు చేసినట్టయితే క్రీడాకారులకు మంచి సదుపాయం కలుగుతుంది.
మరి స్టేడియంలో కూడా అటువంటి మాకు సదుపాయం కలిగించినట్టయితే పాఠశాల క్రీడలు ఇంకా అభివృద్ధి చెందుతాయి. ఇక్కడనే చిన్న స్థాయిలో పడితే క్రీడాకారులు ఉంటారు, ఇందులో జాతీయ స్థాయిలో కూడా పాల్గొనే క్రీడాకారులు తయారవుతారు. కనుక మరి ఈ పోటీలకు విచ్చేసిన విద్యార్థులందరూ మంచి మీ ప్రదర్శన కనబరిచి ఇంతకుముందు సార్లు చెప్పారు ఎటువంటి పాఠశాటి లేకుండా పారదర్శకతతోటి క్రీడా పోటీలు నిర్వహించి మిమ్మల్ని సెలెక్షన్ చేస్తామని, ఈ గత సంవత్సరం కూడా జగిత్యాల లోపల కరాటే పోటీలు కోరికల లోపల నిర్వహించడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రీడాకారులకు మంచి వసతి కల్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర జట్టు అక్కడ మెడల్ సాధించే విధంగా కృషి చేయాలని క్రీడాకారులను మరియు మాస్టర్లను కోరుకుంటూ ముగిస్తున్నాను. మానసికంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పుడే ఆ పిల్లల మేధస్సు పెరుగుతాయని చెప్పి మనందరం చేస్తాం. ఒక చదువుతో పాటు ఈ ఆట మాట అన్నీ ఉండాలి. మరి దానికి అనుగుణంగా ఇవాళ మన టీచర్స్ తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కానీ పీడీ కానీ అదేవిధంగా స్కూల్ టీచర్స్ అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చాలా కష్టపడి ఇవాళ పిల్లలను చదివిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంచి ప్రోత్సాహం కూడా ఈరోజు ప్రభుత్వం కూడా ఇస్తూ ఉంది. గతంలో ఉమ్మడి జిల్లాలుగా మన 10 జిల్లాలు ఉంటే మరి ఈనాటి టోర్నమెంట్ 33 జిల్లాలుగా ఇప్పుడు తెలంగాణ ఉన్నా కానీ 10 జిల్లాలుగా దాన్ని గ్రూప్ వేసి ఎక్కడికక్కడ ఉమ్మడి జిల్లా సెంట్రలైజ్ చేసి అక్కడ సెలెక్ట్ చేసి ఇవాళ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ జగిత్యాలలో ఒక నేషనల్ లెవెల్ టోర్నమెంట్ స్థాయిలో ఏర్పాటు చేసిన ఇక్కడ స్థానిక స్కూల్ గేమ్ ఫెడరేషన్ సెక్రటరీ గారికి వారి సహకరించిన బీటీలకు బీడీలకు ఆర్మీ సైనికులకు స్పాన్సర్స్ అందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. మరి ఇంకా కొన్ని వసతులు ఏర్పాటు చేయాలి ఇక్కడ క్రీడల కోసం అని చెప్పి అవసరం లేదు చెప్పాను. తప్పకుండా నేను క్రీడా శాఖ మంత్రి గారితో అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి ఏ అవసరం ఉందా కానీ ప్రత్యేకమైన ఏర్పాటు చేశారని చెప్పడం మీ అందరూ తెలియజేస్తున్నాను. చాలా రకాల ఆటలు ఉంటాయి, దాంతో పాటు ఆత్మరక్షణ కోసం రకరకాల క్రీడలు ఉన్నాయి. కానీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రాచుర్యం పొందినవి కరాటే. మరి కరాటే మరీ ముఖ్యంగా ఇంతకుముందు ఆర్గనైజర్ చెప్పినట్టు మనందరూ తెలిసిన విధంగా మరి తల్లిదండ్రులకు కానీ ఈ పిల్లలు ప్రోత్సహించే వాళ్ళందరికీ కూడా తెలియజేసేది అంటే ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి, ఆ అసోసియేషన్స్ను తప్ప చేసి మాట్లాడడం కాదు. కానీ డెఫినెట్గా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అనేది ప్రభుత్వ పరంగా జరుగుతాయి కాబట్టి దీనికి అత్యంత విలువైనదిగా భావించాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా పిల్లలను ప్రోత్సహించే నేను ఆకాంక్షిస్తూ ఏ రకమైన సహకారం అనేది నా తరఫున కూడా ఉంటుందని చెప్పి ఇక్కడ ఆర్గనైజర్స్ కూడా నేను పాలిస్తా ఉన్నా. రేపటి ముగింపు కార్యక్రమానికి గౌరవ మంత్రి వర్యులు రాష్ట్ర మైనారిటీ మరియు ఎస్సీ వెల్ఫేర్ డిసబిలిటీ వెల్ఫేర్ శాఖ మంత్రులైన కొప్పలేశ్వరయ్య గారు రావడానికి కూడా సమ్మతించారు. వారు రేపు క్లోజింగ్ సెరమనీకి వస్తారు. తప్పకుండా ఈ టోర్నమెంట్ మంచి స్థాయిలో నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుస్తాను. థ్యాంక్ యూ. I declare the
65th స్టేట్ లెవెల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కరాటే అండర్ 14 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ ఫర్ 2019-20 ఓపెన్. Hey, not three.